విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇవాళ మరోసారి నిందితులను విచారించనున్నారు. నిన్న ప్రముఖ ఆడిటర్ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ జీవి విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుమారుడు ఆయన భార్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆనందపురం బాకురుపాలెం రోడ్డులో నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని రౌడీ షీటర్ హేమంత్ కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించారు. మరో ముగ్గురితో కలిసి హేమంత్ ఈ నేరానికి ఒడిగట్టాడు. గతంలో ఓ హత్య కిడ్నాప్ కేసుల్లో హేమంత్ నిందితుడిగా ఉన్నాడు.